సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ జీవిత కథను సినిమాగా తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించిన విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ ను వర్మ లాంటి వివాదాస్పద దర్శకుడికి అప్పగించడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. వర్మ తన ప్రకటనలో సినిమాలో ఎన్టీఆర్ శత్రువులను నమ్మక ద్రోహులను చూపిస్తానంటూ ప్రకటించడంతో ఈ వార్త మరింత ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై రచయిత దర్శకుడు నటుడు పోసాని కృష్ణమురళి తీవ్రంగా స్పందించారు. తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ ఎవరెస్ట్ లాంటి వాడన్న పోసాని ఆయన మీద ఎలాంటి మచ్చ పడకూడదన్నాడు. ఎన్టీఆర్ను అవమానించేలా సినిమా తీస్తే జనం వెంటపడి కొడతారని, అందుకే ఈ బయోపిక్ ప్రయత్నాన్ని మానుకోవాలని వర్మని కోరాడు. తనకు రోజుకు 1 కోటి రూపాయలు ఇస్తానన్న ఎన్టీఆర్ బయోపిక్లో నటించినని తెలిపారు.